లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇంకా ఎంత అర్చుకుంటారో అర్చుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు మైక్ మస్కా దాస్ చేతికి ఇచ్చేస్తున్నాను. అందరికి బోనాల జాతర శుభాకాంక్షలు. ఈరోజు డ్రైడే కానీ స్టాక్ చేసి పెట్టుకురు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు, అది కూడా పండగ రోజు, పొద్దున టైం చేసుకొని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాన్స్టెంట్గా సినిమాని సపోర్ట్ చేస్తున్న మా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరే నేనేం మర్చిపోతున్నారా, ఒక్క నిమిషం. సో ఫస్ట్లీ ఇది జస్ట్ గ్లిమ్స్ అన్నమాట. ఇది ఇంకా టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి, ఎందుకంటే మూడో సినిమా కూడా రాబోతుంది. ఫీల్ సో స్పెషల్. సో ఫస్ట్లీ ఈ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ స్పాన్ కానీ అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ టల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ. మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి, రవి గురించి మీకు మాట్లాడతా, ఇంకా టైం ఉంది. బట్ వెరీ టాలెంటెడ్ గై, చాలా చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పినుండే. ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథ ఎట్లా చెప్తాడు అనుకున్నా కానీ మీరు చూసిర్రు కదా, జస్ట్ అట్లుంటాడు చూడనీకే. సో అది. అండ్ డిఓపి మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను పనిచేయాలనుకున్న వాళ్ళు, దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే. సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు. సో థ్యాంక్ యూ మనోజ్. అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్, చూసిర్రు కదా. డెఫినెట్లీ తన కెరియర్లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది. అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. డెఫినెట్లీ చాలా టైం తర్వాత చెప్తారా, చెప్తా ఫస్ట్ తను రాలేదు కదా, దాని గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మీనాక్షి దగ్గరికి. సో మీనాక్షి డెఫినెట్లీ, సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్, యు హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టార్. అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాది కూడా గోల్డెన్. అండ్ మా సినిమా సైన్ చేయగానే తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో మీకు తెలుసు. బట్ జోక్స్ అబౌట్, థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది మీకు ప్రియా. అండ్ సోటే సోటే బచ్చంకు పూర్వంకు మే జవాబ్. ఒకప్పుడు జోష్లో ఇదే డైలాగు ఫోన్లో తీసి రికార్డ్ చేసి పెడితే నాకు వచ్చిన ఫోన్లు ఏం తెలుసా, అయిపోయింది ఇప్పుడే వచ్చిన సినిమా రిలీజ్ అయింది, మూడు రోజులైంది, నీ కెరియర్ అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నారు. అండ్ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద అదే డైలాగ్కి మీరు అరుస్తుంటే అనిపించింది. బేసిక్గా మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు దగ్గర దగ్గర ఉంటారు, మనల్ని ప్రేమించేటోళ్ళు దూరంగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అయినాయి సీన్లు మధ్యలో 5-6 సంవత్సరాలలో, కానీ యూ గైజ్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది గ్లిమ్స్ మాత్రమే, ఇంకా చాలా రాబోతుంది ముందు ముందు. సో అది గోదావరి టైగర్ రా, ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా మలక్పేట్ టైగర్. సో మెకానిక్ రాకీ విల్ బి ఎ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, ఇట్స్ ఎ మాస్ ఫిలిం, బట్ మెట్రో మాస్ అనుకోవచ్చు, చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సోటే సోటే బచ్చేను ఎందుకన్నామంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకురావచ్చు సినిమా కానీ. సో ఇట్స్ గోయింగ్ టు బి దివాళీ క్రాకర్ డెఫినెట్లీ. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడదాం. అండ్ వచ్చినందుకు అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. సూపర్, థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను మర్చిపోయాను, మా మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ బి జాయ్ రాలేకపోయాడు. మ్యూజిక్ ఎట్లా అనిపించింది రా, దమ్ములు ఎదిరినాయి, దుమ్మలు ఎదిరినాయా,
సో సినిమాలో కూడా అట్లనే ఉండబోతుంది బ్రో. జేక్స్ బ్రో, జేక్స్ బిజోయ్ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతాడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇబ్బంది పెట్టుంటాను నేను మధ్యలో మధ్యలో, బట్ డెఫినెట్లీ నేను ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా మా వాళ్ళకి జర స్టఫ్ సరిపోదు, ఊపేయాలి, ఊపకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, యు హ్యావ్ బీన్ ఆల్వేస్ స్టాండింగ్ విత్ ద ఫిల్మ్. సో స్పెషల్ థ్యాంక్స్ టు జేక్స్ బిజోయ్. అండ్ నా సినిమాలు అన్నిట్లల్లో ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు ప్రతిసారి చాట్ బస్టర్ అవుతుంటాయి. సో అంటిల్ నౌ ఇన్ మై హోల్ కెరియర్ ఒక ఆల్బమ్ మొత్తం కంప్లీట్గా ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బమ్ ఇది. వెయిట్ చేయండి, అద్దరిపోతాయి పాటలు. ఒక వచ్చే వారం నుండి ఒక 15 రోజులకు ఒక సాంగ్ దింపుతా. ఎంజాయ్, థ్యాంక్ యూ. సూపర్బ్, మేము వెయిట్ చేస్తూ ఉంటాము. ఈరోజు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే కాబట్టి